మై సన్ విజయ అంతోనికి, ఫాతిమాకి, రాధిక గారికి. విజయ అంతోని ఫాతిమా గారిని గురించి నాకు తెలిసింది కొంచెం చెప్తాను. బిచ్చగాడు సినిమా తమిళ్లో రిలీజ్ అయితే మీడియా డ్రెస్ సత్యనారాయణ గారు అబ్బాయి, ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశారు, ఇట్లా వాళ్ళు ఎవరో అప్పుడు నాకు తెలీదు, బిచ్చగాడు పిచ్చకారు నన్ను తమిళ్లో రిలీజ్ అయింది, బాగుపోతుంది మీరు తీసుకోండి అని. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, అంటే మా అబ్బాయి కాంటాక్ట్ చేశాడు, ప్రోమో చూసి రెండే బిట్లు చూసి ఇది బాగుంది, చూస్తానికి హార్ట్ టచింగ్గా ఉంది సినిమా అని అడిగితే వాళ్ళు చెవటే 45 లక్షలు విత్ డబ్బింగ్తో చెప్పారు నాకు. బార్గెనింగ్ చేయకుండా తీసుకున్నాను. తీసుకుంటే ఆ సినిమా ఒక నైజామే నేను కొన్న రేటుకి ఎవరో కొనుక్కున్నారు 45 లక్షకి. అప్పటి నుంచి నేను ఈ సినిమా పబ్లిసిటీ బాగా చేస్తే బాగుంటుందని చెప్పి పబ్లిసిటీ బాగా చేయటం మొదలుపెట్టారు. మీకు తెలుసు దాదాపు 150 థియేటర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటే 50 థియేటర్లు ఇచ్చారు ఆ పిక్చర్కి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ డే వేసిన తర్వాత మార్నింగ్ షో అయ్యేటప్పటికి 30 థియేటర్లు తీసేశారు. ఇది బిచ్చగాడు ఈ సినిమా ఏం సినిమా ఆడుద్దండి, మా 5% వచ్చారు కలెక్షన్ అని. సరే మిత్రుడు వినాయకరావు ఉన్నాడో లేడు ఇక్కడ, ఆంధ్రజ్యోతి. సరే పోతే పోయింది అనుకున్నాను, మా ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ ఉంటే ఆ రోజు మధ్యాహ్నం మార్నింగ్ షో అయిపోయిన తర్వాత నా మిత్రులందరూ చెప్పారు ఇట్లాంటి సినిమా బిచ్చగాడు మీరు ప్రొడ్యూసర్ అయిందండి, అసలు ఎట్లా తీసుకున్నారండి అని. రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిపోయిన తర్వాత పర్లేదు బాబు అన్నాను, కొంతమంది చూసిన వాళ్ళు పర్లేదు అని ఫోన్ చేస్తున్నారు. నాకు కొంచెం నీరసం వచ్చి అయ్యో ఈ ఎఫర్ట్ కూడా పోయిందని చెప్పి నేను పడుకున్న శనివారం 9 గంటలకి మన వినాయకరావు ఫోన్ చేశాడు, ఏమంటే నేను వైజాగ్లో ఉన్నాను నాకు సినిమా టిక్కెట్లు కావాలని. నాకేం జోక్ చేస్తారామన్న, కాదండి నేను వెళ్ళాను ఫస్ట్ షోకి వెళ్తే టిక్కెట్లు దొరకలేదు, సెకండ్ షో టిక్కెట్లు కావాలని. యాక్చువల్గా ఆ సినిమాకి కొనుక్కున్న తర్వాత వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఫోన్ చేసి నాకు వైజాగ్ కావాలి ఇవ్వడానంటే 5 లక్షలు ఇవ్వు బాబు అని చెప్పాను. కాదండి 2 క్యూబులతో 2 లక్షలకే తీసుకుంటా అన్నాడు. అయ్యో 2 లక్షలకి అమ్మే బదులు ఊరికే ఇస్తే బాగుద్ది అని మనసులో అనుకొని అమ్మకుండా రిలీజ్ చేశాను. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఒక మంచి సినిమా ఏ స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకెళ్తారో చెప్పడానికి చెబుతున్నా. సరే వినాయకరావుకి నేను మయూరి మేనేజర్ ఫోన్ చేసి బాబు టిక్కెట్లు కావాలంటే చాలా కష్టంగా సార్ అన్నాడు. అదేందయ్యా కొన్ని థియేటర్లు మీరే కదా వేసిన చోట తీసేశారు కదా మళ్ళీ టైట్గా ఉందంటారింది. ఏమన్నా సార్ లేడీస్ విపరీతంగా వస్తున్నారు ఆ షో పెరిగిందన్నారు. సరే అని చెప్పి అతి కష్టం మీద వినాయక సార్కి టిక్కెట్లు ఇప్పించా. ఇప్పిస్తే సెకండ్ షో అయిన తర్వాత 1 గంటకు నాకు ఫోన్ చేశాడు, ఎక్స్ట్రార్డినరీగా ఉంది సార్, కళ్ళ మీద నీళ్ళు ఆగట్లేదు, మళ్ళీ నాకు రేపు టిక్కెట్లు కావాలండి అని. ఆ 2 లక్షలకు కొన్న ఆయన ఫస్ట్ రోజు మార్నింగ్ షో అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు, 2 లక్షలకు అడిగిన ఆయన. మీకు ఇబ్బంది లేదుగా మా టైం అయిపోయింది. సరే నేను చెప్పాను ఆయనకి బాబు 5 లక్షలు ఇవ్వమన్నా, మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తా అన్నాడు, 30 లక్షలు ఇవ్వమన్నా 30 లక్షలు ఇస్తా అన్నాడు. నేను ఈ సినిమా బాగా ఆడుతుంది రోజు పెరుగుతుందని చెప్పి తిరుపతి గుడికి వెళ్తే తిరుపతి గుడిలో ఉన్నప్పుడు బయట రాగానే ఫోన్ చేశాడు. నా అమ్మడు ప్రసన్న అని ఉంటారు మీకు తెలుసు, ఆ ప్రసన్నకి ఇచ్చే ఫోన్ నువ్వు మాట్లాడు బాబు ఈయన ఏందో నన్ను ఫోన్ చేస్తాను, 70 లక్షలు ఇవ్వండి అన్నాడు, 70 లక్షలు కూడా ఇస్తా అన్నాడు. మళ్ళీ మా బ్రదర్ పక్క నుండి వదిలేరా ఉంచుకుందాం ఇదేంది ఇంత పెరుగుతుందన్ను, మెడ్రాస్ వెళ్ళాం అక్కడి నుంచి. మెడ్రాస్ వెళ్తే మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేసి 2 కోట్లు ఇవ్వమన్నాం మీకు అన్న మెంట్లా 2 కోట్లు ఎట్లా చేసింది అని పెట్టేశాడు. ఆ సినిమా మీరు చూడండి 3 కోట్ల 68 లక్షలు నా షేర్ వచ్చింది వైజాగ్లో బిచ్చగాడు సినిమా. అంచేత ఈ సినిమా ఫీల్డ్లో నాకు తెలిసినంతవరకు ఎవ్వరూ పెద్ద సినిమాలు తీస్తే ఆడాలని లేదు, చిన్న సినిమా తీస్తే ఆడకూడదని లేదు. ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. విజయ అంతోని వల్ల ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి 10 మందికి పని దొరుకుద్ది. రాధిక్ గారికి బాగా చాలా కాలం అయింది, ఆవిడ జయసోద రాధిక్ గారు కలిసి మా పిక్చర్ లాక్ చేశారు కుటుంబ గౌరవంలో, వాళ్ళది కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.